చెప్పాడమ్మా కేసీఆర్ గారు అల్లుడొస్తే ఎక్కడ వండాలి అన్నాడా అంతకు ముందు ఎప్పుడు అల్లుడు రాలే అల్లుడు అల్లుడొస్తే ఎక్కడ వండాలి ఆత్మ గౌరవం ఇల్లు అన్నాడు అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఎంత మందికి వచ్చింది మూడెకరాల భూమి ఎవరికైనా వచ్చిందా రుణమాఫీ ఎవరికైనా అయిందా పన్నెండు వేల రుణమాఫీ కూడా కాలేదట ఇంకెవరికైనా అయిందా రుణమాఫీ ఎవరికైనా అయిందా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఎవరికైనా వచ్చిందా ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఎంత రూపాయలు పీజీ ఉచిత విద్య అన్నాడు సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఎవరికైనా వచ్చిందా ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు ఫ్రీ బుక్కులు అన్నాడు ఫ్రీ యూనిఫామ్లు అన్నాడు వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అన్నాడు పిల్లలకి ఇచ్చాడా కనీసం ఆ పిల్లలు మధ్యాహ్నం పూట ఏం తింటున్నారు అని అన్నా చూసుకుంటున్నాడా కేసీఆర్ గారు బాసరాలు అయితేనేమి మధ్యాహ్నం భోజనంలో అయితేనేమి స్కూల్ పిల్లలు తినే తిండిలో బొద్దెంకలు కప్పలు పురుగులు ఉన్నా కూడా పాపం అదే తిండి పెడుతున్నారు కదా పిల్లలకు కొంతమంది పిల్లలేమో తినకుండా మారాన్ చేసి వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు ఇంకొంతమంది పిల్లలేమో తిని హాస్పిటల్ పాలైతున్నారు కదా ఎవరిని పట్టించుకున్నాడు కేసీఆర్ గారు మూడు ఎకరాల భూమిస్తానన్నాడు ఎవరికైనా ఇచ్చాడా అసలు పేదవాళ్ళు ఎలా బతుకుతున్నారని చూస్తున్నాడా కేసీఆర్ గారు ఉచిత ఎరువులు అన్నాడు కదా పొటాస్ ఎంత ఉంది ధర ఇప్పటికి డబుల్ అయిందా త్రిబుల్ అయిందా అసలు అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా ఆర్టీసీ ఛార్జీలు ఎలా ఉన్నాయి తల్లి డబుల్ అయినాయా త్రిబుల్ అయినాయా కరెంటు ఛార్జీలు స్విచ్ చేస్తే షాక్ కొడుతుందా లేదా గ్యాస్ చార్జీలు పెరిగినాయా లేదా పెట్రోలు డీజిల్ పెరిగినాయా లేదా నూనెంతమ్మా ఎంతమ్మా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటి కందిపప్పు ఇస్తుండే గోధుమలు ఇస్తుండే నూనె ఇస్తుండే ఉప్పు కారం కూడా ఇస్తుండే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేమైనా ఇస్తున్నారా ఇప్పుడు భిక్షం ఇచ్చినట్టు బియ్యం మాత్రం ఇస్తున్నారు అది కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నారు ఆ బియ్యం కేసీఆర్ తింటాడా కేసీఆర్ గారి కుటుంబం తింటదా ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉన్నది నేను నా భార్య మాత్రమే నాకు నా భార్యకు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు కదా కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఏమైంది కేసీఆర్ గారి కొడుకు కేసీఆర్ గారి బిడ్డ కేసీఆర్ గారి అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరూ మంత్రి పదవులు తీసుకున్నారు కదా అందరికీ ఉన్నాయి కదా పదవి ఆశ కలగగానే అందరూ రాజకీయాల్లోకి దూకారు కదా మరి డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలకు మాత్రం ఎందుకు ఉద్యోగాలు లేవు ఎనిమిది సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ లేసి కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు ఎనిమిదిలో మూడు సార్లు నోటిఫికేషన్ లేసాడు ఒకసారి అయితే జంబో డిఎస్సి యాభై ఎనిమిది వేల టీచర్ ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి నాయకుడు ఉన్నాడా ఇప్పుడు కొడుకులు బిడ్డలు అసలు డిగ్రీలు పీజీలు చదివి రోడ్ల మీద తిరుగుతున్నారమ్మా ఆడపిల్లలు అయితే మళ్ళీ పత్తి ఏరుతున్నారు మిరపారు మగపిల్లలు అయితే ఆటోలు నడుపుకుతున్నారు డ్రైవర్లు అవుతున్నారు లేకపోతే హమాలి పనికి పోతున్నారు లేకపోతే మాతో పాటు కూలీ పనికి వస్తున్నారు అని ఎంతమంది డిగ్రీలు పీజీలు చదివిన తల్లిదండ్రులు చెప్తున్నారు కూలీ నాలి చేసుకుని చదివించినారు వాళ్ళందరినీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ అయినా వస్తుండే ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే ఎంతమంది డాక్టర్లు ఇంజనీర్లు అసలు పైసా ఖర్చు లేకుండానే అయ్యారు ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ముప్పై ఇస్తున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు అది కూడా ఎంత మందికి ఇస్తారో తెలియదు కనీసం స్కాలర్షిప్లు కూడా చక్కగా వస్తలేవు ప్రభుత్వం చదివించకపోతే కేసీఆర్ గారు చదివించకపోతే ఎంతమంది మంది కూలి నాలి చేసుకొని పైసా పైసా కూడబెట్టి డిగ్రీలు పీజీలు చదివిస్తే ఈ రోజు వాళ్ళు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగాలు వస్తాయి 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 అని ఎదురు చూసి చూసి ఇక రావని కొంతమంది పురుగుల మందు తాగుతున్నారు ఇంకొంతమంది ఉరేసుకుంటున్నారు ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు ఇంతమంది సచ్చిపోతున్నా కేసీఆర్ గారికి ఏమైనా చలనం ఉందా దున్నపోతు మీద వానబడినట్టే కదా కనీసం చీమ కుట్టినట్టయినా లేదు కదా కేసీఆర్ కు అయ్యా సచ్చిపోకండి నేను ఉద్యోగాలు ఇస్తాను అన్న ఒక్క భరోసా కల్పించే మాటైనా మాట్లాడుతున్నాడా కేసీఆర్ గారు ఒక్క కుటుంబానైనా పరామర్శించాడా చెట్టంత కొడుకును కోల్పోయారే అని ఒక్క రూపాయి సాయం చేశారా తల్లిదండ్రులకు అసలు ఈ ప్రభుత్వానికి గుండె ఉందా కేసీఆర్ గారి ఛాతిలో ఉన్నది గుండెనా బండనా అసలు ఒక తల్లి నాతో ఏమనిందో తెలుసా అమ్మా నేను డిగ్రీ చదివించి కదా నా కొడుకు సచ్చిపోయాడు అసలు నేను చదివించకపోతే కూలీ నాలీ చేసి పైసా పైసా కూడబెట్టి చదివించిన తల్లి నేను చదివించకపోతే నా కొడుకు ఉద్యోగం కోసం చూసేవాడు కాదు నాలాగే కూలి పని చేసుకుని బతికేవాడు కదా చదివించి తప్పు చేసినా కదా నేను చదివించినానని ఉద్యోగం కోసం ఎత్తుకుతున్నాడు కదా ఈ ఉద్యోగం రాక సచ్చిపోయాడు ఈ రోజు కనీసం చదివించకపోయు ఉంటే నా కొడుకు నాకు బతికేవాడు కదా తల్లి అని అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చదివించడమే పాపం అయిపోయిందా డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ పాపం ఎవరిది కేసీఆర్ గారిది కాదా ఆలోచన చేయండి ఎంత మంది రైతులు అసలు కౌలు రైతుల్ని రైతే కాదంటున్నాడు కదా కేసీఆర్ గారు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకా ప్రపంచంలో ఎవరైనా ఉంటారా రైతుకు తెలియదా ఏ పంట వేసుకోవాలో కనీసం పండించిన పంటకు మద్దతు ధర గిట్టుబాటు ధరైనా ఇస్తున్నాడా కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగుండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేశాడు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఒకేసారి రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి విషయంలోనూ రైతులకు అండగా నిలబడ్డాడు పెట్టుబడిని తగ్గించాడు రాబడిని పెంచాడు అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగైంది మరి కేసీఆర్ గారి హయాంలో ఒక్కసారైనా ఆలోచన చేశాడా రైతులు ఎలా బతుకుతున్నారు అని దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఐదు వేల రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు కింద ఈయన ఐదు వేలకే రైతులంతా కోటీశ్వరులు అయిపోయారట రైతులంతా కార్లలో తిరుగుతున్నారట నిజమేనా ఐదు వేలకే రైతులంతా కోటీశ్వరులు అయిపోతారా ఐదు వేలకే కార్లలో తిరుగుతారా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుండే ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుండే విత్తనాల మీద సబ్సిడీ ఇస్తుండే బోర్లు వేసుకుందామంటే సహాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సహాయం చేస్తుండే రైతుకు ఏ విషయంలోనైనా రాజశేఖర్ రెడ్డి గారు అండగా అంటే రూపాయలు ఇచ్చే నిలబడ్డాన్ని బంద్ పెట్టి ఐదు ఇచ్చే రైతు బంధు మాత్రమే ఇస్తున్నాడు కేసీఆర్ గారు ఇది గారడి కదా ముప్పై వేలించే పథకాలను బంద్ పెట్టి ఐదు వేలించి రైతులు కార్లలో తిరుగుతున్నాడని మాటలు చెప్తున్నాడు కేసీఆర్ గారు ఈ రోజు అసలు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఇంకా ఉన్నాడా ప్రతి రైతు అప్పుల పాలైపోయాడు కదా కేసీఆర్ గారు రుణమాఫీ చేయకపోతే ఆ రుణం మీద వడ్డీ కూడా రైతే కడుతున్నాడు కదా ఆ రుణం అట్లే ఉండి బ్యాంకులో రుణం ఇవ్వకపోతే పాపం బయట రుణం తెచ్చుకుంటున్నాడు కదా బయట రుణం తెచ్చుకుంటే మళ్ళీ ఎక్కువ వడ్డీ కడుతున్నాడు గడీలు కట్టుకున్నారు పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నారు ఫామ్ హౌస్ బతుకుతున్నారు పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడా కేసీఆర్ గారు ఒక్కసారంటే ఒక్కసారైనా నేను మీ పక్షాన నిలబడతాను మీరు ఎలా బతుకుతున్నారు అని ఒక్కరినైనా ఒక్క ఊర్లోనైనా పరామర్శించాడా కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో నుంచి బయటికి వచ్చాడు అంటే ఎప్పుడొచ్చాడు బై ఎలక్షన్లు ఉంటే వచ్చాడు ఓట్ల కోసం వచ్చాడు మీతో పని ఉంటే వచ్చాడు మీతో ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ అవసరం ఉంటే వచ్చాడు అంతకు మించి ఎప్పుడైనా వచ్చాడా కేసీఆర్ గారు